తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ దేవీపట్నం మండలం పోసమ్మగండ్ వద్ద టూరిజం బోట్లను టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ముందుగా గండి పోసమ్మ అమ్మవారిని దర్శించుకుని అనంతరం గోదావరి నది వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి బోట్లను ప్రారంభించారు. అనంతరం బోట్లను పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకుంటుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలియజేశారు. బోట్లను నడిపేందుకు ఇరిగేషన్ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ అనుమతి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, జక్కంపూడి రాజా, డిసిసిబి చైర్మన్ అనంతబాబు, ఐటీడీఏ పిఓ ప్రవీణాదిత్య, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, ఏఎస్పీ బిందు మాధవ్, మండల మెజిస్ట్రీస్ అధికారులు పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పరచుకోవాలి. కమాండ్ కంట్రోల్ రూమ్స్ తీసేస్తున్నావా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ పోలీస్ అధికారి మీరు ముగ్గురు పర్మిషన్ ఇచ్చిన తర్వాత బోర్డు విజయ్ చేసి టూరిజం డిపార్ట్మెంట్ బోర్డు సరఫరా జరుగుతుంది. ఇప్పటివరకు ఈ పెద్ద బోర్డు మనం 100 కెపాసిటీ పోర్టల్ ఈ పెద్ద బోర్డు టూరిజం డిపార్ట్మెంట్ రెండు చేసేసడం జరిగింది. ఆగ్రా పోర్టల్ గారు చేసి అలాగే ప్రైవేట్ బోర్డులు 4 పోర్టల్ జరిగింది. ఇలా మొత్తం 6 బోర్డులకు ఈరోజు పర్మిషన్. ఇంకా కొన్ని బోర్డులు కూడా పర్మిషన్ అది పర్మిషన్ 2 కింద జరిగింది. కానీ ఇక్కడ కూడా ఈ కరోనా వల్ల లాక్డౌన్ ఎక్కువ పన్నులు ఖర్చు మార్గం మా నిన్నే తెలుస్తుంది. అందుకే మరి ఈ రోజున స్టూడెంట్స్ సాధించాలని ముఖ్యంగా గతంలో జరిగినటువంటి అనుభవాలు దృష్టి పెట్టి ఎక్కడ కూడా మళ్ళీ ఎలాంటి పొరపాటు జరగకుండా మరి పూర్తి స్థాయిలో భద్రతా పొరగని గురించి చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ఆదేశించారు. ఆదేశించిన వేదిక పూర్తిగా మరి ఈ 9 కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలో కలుపుకు పర్యవేక్షిస్తున్నాయని. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పోలీసు వారు కానీ టూరిజం అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఏవైతే జాగ్రత్త చర్యలు చెప్తున్నారో అది తప్పనిసరిగా పాటించాలి ఎవరైనా సరే. అలాగే బోట్స్లో కూడా మరి దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది.